జగన్పై వీళ్లకు ఎందుకు అంత విద్వేషం? వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విద్వేషం శృతి మించింది. ఎంతగా అంటే ప్రతిపక్షాలే అసహించుకునేంత. రామోజీరావు పత్రిక అయితే అయ్యే బాబోయ్ అని దాని పాఠకులు పత్రిక పట్టుకోవడానికే భయపడేలా జగన్పై విషం చిమ్ముతున్నారు. కూటమి నేతలు ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ జగన్పై ఘాటు విమర్శలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. జగన్కు రాజకీయ పార్టీల కంటే తామే ప్రధాన ప్రత్యర్థులమని ఎల్లో పత్రికలు, ఛానళ్ల యజమానులు భావిస్తున్నట్లున్నారు. ఎల్లో మీడియా రాతలు, ఛానళ్లలో డిబేట్లు, ప్రత్యేక కథనాల ప్రసారాలు జర్నలిజం నైతిక విలువలకు సంబంధించి అన్ని హద్దులు దాటాయి. అలాగని జగన్ మీడియా శుద్ధ పోస అని చెప్పడం లేదు. కనీసం ఆ మీడియా తన లోగోగా వైఎస్ఆర్ ఫోటోను పెట్టుకుంది. ఎల్లో మీడియా కూడా చంద్రబాబు ఫోటో పెట్టుకుంటే ఏ సమస్య లేదు. చంద్రబాబుకు రాజకీయంగా ప్రయోజనం కలిగించాలంటే జగన్పై ఎల్లో మీడియా విషం చిమ్మడం మానాలి. ఇక్కడ ఎల్లో మీడియా లాజిక్ మిస్ అవుతోంది. జగన్పై ఎల్లో మీడియా విషం చిమ్మడం వల్ల ప్రజానీకానికి ఆ సంస్థలపై అసహ్యం కలుగుతోంది. ఇదే ఎల్లో మీడియా జగన్పై జనంలో అసహ్యం కలిగేలా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల గురించి రాస్తే ప్రయోజనం ఉంటుంది. ఏదైనా రాత చదివే పాఠకులు ఆవేశంతో ఊగిపోయేలా ఉంటే అప్పుడు ఆ రచయిత లేదా ప్రచురణ సంస్థ ప్రయోజనం నెరవేరినట్లు. అలా కాకుండా రచయితలు లేదా జర్నలిస్టులు ఆవేశపడి తామే విద్వేష రాతలు రాస్తే పాఠకులలో ఏ ఫీలింగు కలగదు. ఇంకా చెప్పాలంటే మీడియా పేరుతో ఒక నాయకుడిని టార్గెట్ చేస్తూ నిత్యం ఇలా విషం చిమ్మడం ఏంటనే ఏహ్య భావం కలుగుతుంది. జగన్ అనే రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎల్లో మీడియాకు విషం చిమ్మడం పనైందనే భావన టీడీపీని అభిమానించే వారిలో సైతం ఉంది. జగన్ను అందరూ చుట్టుముట్టి టార్గెట్ చేయడం వల్ల వారనుకున్న లక్ష్యం నెరవేరకపోగా సానుభూతి కలిగే ప్రమాదం ఉందని వారు గ్రహిస్తే మంచిది. ఎల్లో పత్రికలలో మొదటి పేజీ మొదలుకుని చివరి పేజీ వరకు ప్రతి అక్షరం జగన్పై విద్వేషం తప్ప చదువుకోవడానికి, తెలుసుకోవడానికి మరేదైనా ఉందేమో అని భూతార్థం పెట్టి వెతికినా కనిపించదు. ఇక ఎల్లో ఛానళ్ల వికృత రూపాన్ని చూడలేని దశకు చేరుకున్నాయి. ఇంతకాలం జగన్పై నోరు పారేసుకోవడానికి చంద్రబాబు, లోకేష్ వారి ముఖ్య నాయకులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వారిని మించిపోయేలా పవన్ కళ్యాణ్ నోరు పారేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల కంటే తానే ఎక్కువగా తన అన్నపై విషం చిమ్ముతానని షర్మిల తెరపైకి వచ్చారు. తన నోరే తనకు శత్రువని షర్మిల గ్రహించలేదు. తెలంగాణలో ఎక్కువ మాట్లాడే జెండా పీకేసుకోవాల్సి వచ్చింది. ఏపీలో షర్మిల రాజకీయ జీవితం ముగింపునకు రోజులు దగ్గర పడ్డాయి. షర్మిల శృతి మించి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో ఎన్నికలున్నాయి. ప్రజలకు ఫలానా మంచి చేస్తామని చెప్పి రాజకీయ లబ్ధి పొందాలన్న కనీస ఇంగితం కూటమి నాయకుల్లో కొరవడింది. తెల్లారి లేచినప్పటి నుంచి జగన్ను ఏ తిట్టు తిడదామా, తమ మీడియాలో వాటిని చూసుకుని సంబరపడదామనే ధోరణిని చూస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు వికటించక మానవు. కూటమిలోని లుకలుకల్ని బయట ప్రపంచానికి తెలియకుండా తమ మీడియా మేనేజ్ చేస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అంతే తప్ప వాటిని సరిదిద్దుకుని ఎన్నికలలో విజయం సాధించాలన్న పట్టుదల కూడా కనిపించడం లేదు. కేవలం జగన్పై దూషణలే తమకు అధికారం తెచ్చి పెడతాయని బహుశా కూటమి నేతలు నమ్ముతున్నట్లున్నారు. ఇవేం లెక్కలో ఎవరికీ అంతు చిక్కడం లేదు.